Welcome to Pravedhika Telugu channel. ఈ వీడియోలో మనం తయారు చేసుకోబోతున్నాము ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉసిరికాయలు 1/2 కేజీ, శనగ నూనె 1/2 కేజీ, చింతపండు 2 స్పూన్లు. చింతపండు 2 స్పూన్లు అంటే మనం చింతపండు గుజ్జు ఉంటుంది కదా పులుసు పులిహారలో ఉడకబెడతాము అలాంటిది 2 స్పూన్లు. ఉప్పు తగినంత, కారం 3 స్పూన్లు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 3 టేబుల్ స్పూన్లు, ఎల్లిపాయలు 1/2 గ్రాములు, ఇంగువ 2 చిటికెలు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఉసిరికాయలను ఒక అరగంట వాటర్లో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసి తడంతా ఆరేంత వరకు తుడుచుకొని మొత్తం తేమ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఉసిరికాయలు వేసి వేయించుకోవాలండి. సో ఉసిరికాయలు వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత అందులో 2 స్పూన్ల చింతపండు గుజ్జు, 2 టీ స్పూన్ల మెంతు పిండి. ఇక్కడ చింతపండు గుజ్జు 2 స్పూన్లు అంటే కొంచెం పెద్ద గంటితోనే వేసానండి. తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని అలాగే మన మెంతు పొడిని మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 3 గంటల కారం వేసుకోండి. పెద్ద గంటతో వేస్తున్నాను కదా, సో చూడండి 3 గంటల కారం వేసుకొని దీన్ని కూడా ఒకసారి మనం కలిసేలా తిప్పుకుందాము. ఇది మొత్తం కలిసేలా తిప్పుకున్న తరువాత మనం ఇందులో యాడ్ చేసుకున్నాము ఉప్పు. ఉప్పు వచ్చేసి ఒక ముందుగా ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసుకొని తిప్పుకోండి. తర్వాత ఒకసారి మొత్తం పులుపు కారం ఉప్పు సరిపోయాలో లేదో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత చాలకపోతే కనుక ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. సో అందుకోసమని ఇంకొంచెం సాల్ట్ వేసాము. సో ఇది అంతా చక్కగా చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇదంతా చక్కగా వీళ్ళు కలుపుకొని పక్కన పెట్టుకొని ఇందాక ఎల్లిపాయలు అని చెప్పాను కదా ఆ ఎల్లిపాయలని ఇలా గ్రేట్ చేసుకోవాలి. మీరు ఇది గ్రైండ్ చేసుకోకుండా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే గ్రేట్ చేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక ఇవి ఉసిరికాయలు వేయించుకున్నటువంటి కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 4 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు. ఇవి వేసి ఇవి వేగిన తరువాత అందులోకి మనం వేసుకున్నాము 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ. ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఎల్లిపాయ క్రష్ ఉంది కదా, సో మరీ ఫైన్గా పేస్ట్లా పట్టలేదు, మనం జస్ట్ గ్రేట్ చేసినట్లు చేసాం కదా, దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. మరీ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ ఎల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగినటువంటి తాలింపును తీసుకొచ్చి మనం ఇందాక మిక్స్ చేసుకున్నటువంటి ఉసిరికాయ కారంలో వేసి కలుపుకోవాలి. సో ఇదంతా చాలా చక్కగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సో ఇంతేనండి సింపుల్ టేస్టీ ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.